నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజకీయ భవితవ్యం ఏమిటి ఆయన బీజేపీలో చేరతారా లేదా కొత్త పార్టీ పెడతారా లేదంటే కేసీఆర్ వ్యతిరేక శక్తులతో కలిసి ఐక్యవేదికను ఏర్పాటు చేస్తారా రెండు మూడు రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో దీని గురించే హాట్ హాట్గా చర్చ జరుగుతోంది అయితే అన్ని విధాలుగా ఆలోచించుకున్న తర్వాత బీజేపీలో చేరేందుకు ఈటల రాజేందర్ నిర్ణయించుకున్నారు పార్టీలో ఆయన చేరికకు బీజేపీ హైకమాండ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈటల రాజేందర్ వ్యవహారంపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇతర ముఖ్య నేతలతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గురువారం వర్చువల్ భేటీలో చర్చించారు ఆ భేటీ అనంతరం బీజేపీలో ఈటల రాజేందర్ చేరికకు జేపీ నడ్డా పచ్చజెండా ఊపారు అయితే ఆయన పార్టీలో ఎప్పుడు చేరతారన్నది ఒకటి రెండు రోజుల్లో తెలియనుంది పార్టీలో చేరే తేదీని బీజేపీ ఖరారు చేస్తోంది బీజేపీ హైకమాండ్ ఆ తేదీని ప్రకటించిన తర్వాత ఈటెల రాజేందర్ ఢిల్లీకి వెళ్తారు అనంతరం జేపీ నడ్డా హోంమంత్రి అమిత్ షా సమక్షంలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది ఈటెలతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కూడా బీజేపీలో చేరుతారని సమాచారం జూన్ రెండున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అదే రోజున ఎమ్మెల్యే పదవికి ఈటెల రాజేందర్ రాజీనామా చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి కానీ అంతకంటే ముందే ఢిల్లీకి వెళ్లి బీజేపీలో చేరతారని సమాచారం గురువారం షామీర్పేట్లోని ఈటెల నివాసంలో మాజీ ఎంపీ విశ్వేశ్వర్రెడ్డి తెలంగాణ జనసమితి అధినేత ప్రొఫెసర్ కోదండరాం ఆయనతో సమావేశమయ్యారు ఈటెల బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వీరు ఆయన్ను కలిశారు బీజేపీలో చేరవద్దని కేసీఆర్కు వ్యతిరేకంగా ఐక్యవేదికను ఏర్పాటు చేద్దామని కోరారు చివరి ప్రయత్నంగా చర్చలు జరిపారు ఈటలకు నైతికంగా మద్దతు తెలిపేందుకు ఇక్కడకు వచ్చామని విశ్వేశ్వర్రెడ్డి తెలిపారు ఒకవేళ నిజంగానే ఈటెల తప్పు చేసి ఉంటే టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయడం లేదని ఆయన ప్రశ్నించారు ఈటెలపై జరిగిన రాజకీయ దాడిని ఆత్మగౌరవ దాడిగా అభివర్ణించారు ప్రొఫెసర్ కోదండరాం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటెల రాజేందర్ పోటీ చేయబోడని ప్రచారం జరుగుతోంది ఆయనకు బీజేపీ రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇస్తుందని అనంతరం కేంద్ర మంత్రి పదవి ఇవ్వనుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి హుజూరాబాద్ లో ఈటల జమున పోటీ చేస్తారని సోషల్ మీడియా కోడై కూస్తోంది మరి ఇందులో నిజమేంతనది తెలియాల్సి ఉంది హలో సార్ మేడం యాదాద్రి సమీపంలో భువనసూర్ డెవలపర్స్ లో గజం కేవలం ఆరు వేల ఆరు వందలకే మీకు అర్థమవుతుందా